నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ కట్టించిన 50 ఎకరాల్లో డైరీ ఫామ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిందట నారా బ్రహ్మిణి. సో నారా బ్రహ్మిణియే కాదు, చాలామంది సైతం సో మన హీరోకి అంటే ఎన్టీఆర్కి సంబంధించి ఎంతో అద్భుతమైనటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయనేది మరి తాజాగా తెలుస్తోంది. అది కూడా నిమ్మకూరులో. చాలామంది సిటీస్లో చూడడానికి ప్లాన్ చేస్తారు, కానీ మన తారక్ మాత్రం నిమ్మకూరులో తన తాతగారి పుట్టినూరైనటువంటి నిమ్మకూరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో నిమ్మకూరులోనే ఇలా భారీ ఆస్తుల్ని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. సో వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో ప్రస్తుతం ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా నారా బ్రహ్మిణి అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎంతో చక్కగా డైరీ ఫామ్ ఏర్పాట్లు చేయడం చూసి ఆశ్చర్యపోయినట్టుగా సమాచారం. సో నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ దాదాపు ఒకటి కాదు రెండు కాదు 50 ఎకరాలు ప్రత్యేకమైనటువంటి డైరీ ఫామ్ని పెట్టారట. సో ఇది చెల్సి మరి నారా బ్రహ్మిణి ఒక్కసారిగా షాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్కి తన తాతగారి ఊరు నిమ్మకూరు అంటే ఎంత ఇష్టమో చెప్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ లాగా ఎవరు ఆలోచించేటువంటి వాళ్ళు అస్సలు లేరని తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం సెన్సేషన్ గా మారుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తూ నారా బ్రహ్మిణి, అన్నయ్య ఆలోచనలు ఎప్పుడు బెస్ట్ గా ఉంటాయి, కానీ తాతగారి ఊరు నిమ్మకూరులో ఇలా చాలా గొప్పగా చేయడం చాలా బాగుంది అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ అవుతోంది.